తినబావ వచ్చే వరకు నీకు మనస్థిమితం ఉండదు. నువ్వే పని చేయలేవు. నేను డబ్బిస్తాను. బావ ఎక్కడున్నాడో వెతికించు. ఏమే ఇట్లా ఒంటి మీద నగలన్నీ అమ్మి వేళకు ఖర్చు పెడుతూ ఉంటే తర్వాత నీకత ఏమిటి? అమ్మా, తమ్ముడు చెల్లెలు పోయారన్న దిగులుతో బావ పిచ్చివాడైపోయాడు. అట్లాంటి మనిషి ఏం సంపాదిస్తాడు చెప్పు. తేరగాని కూర్చోబెట్టి మేపుతూ ఉంటే ఇంకా పని ఎందుకు ముట్టుకుంటాడే? ఉన్నన్నాళ్ళు మన నగలన్నీ కరిగించుకు తింటాడు, తర్వాత మనల్నే విరుచుకు తింటాడు. పర్వతం, ఒకళ్ళ కష్టం తెలి బతికే కర్మ నాకు పట్టలేదమ్మా, ఎప్పుడు పట్టదు కూడా. నిన్ను నీ కూతుర్ని నేనే పోషిస్తా. పోలిగా పోలిగా, ఏమిటి రాదుస్తావు? నేను రా బృందామని ఇప్పట్లేదా? చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా? ఏమన్నా కాయకంపలేహం ఏమన్నా తింటున్నావా? ఏమిటి పేరేమిటి? బృందామైంది రా నేను. పరంధామయ్యా? అవునరా, చిన్నప్పుడు మనతో క్లాస్ లో చదువుకున్నప్పుడు నన్ను ఏమండి ఏమండి అనేవాడివి. వద్దురా తను రారా అనరా అని వాడిని ముద్దుగాను. వద్దండి మీరు పెద్దవారు, అండి అండి అంటాను వాడి. అవునరా, రాజేశ్వరి. రాజేశ్వరి ఏరా, ఆ రాజేశ్వరి సంబంధం ఇంకా ఏం తెగడింపులు చేసుకోలేదన్న మాట నువ్వు? ఏదో పైకి వచ్చావు, చాలా సంతోషం. ఎవరండి? ఏమో నాకేం తెలుసు, అదే కొట్టుబెట్టి ఆడుతున్నాను. ఏరా పోలిగా, ఈ పిల్ల రాజేశ్వరి కాదు కదా? ఎవరండి ఆ రాజేశ్వరి? నాకేం తెలుసు, అయ్యో కర్మ రాజేశ్వరి పాపాత్ముడా, ఓరి పాపాత్ముడా, రాజేశ్వరిని మర్చిపోయావు అన్నమాట. అవును లేరా, ఓ కంచంలో తినేమో మంచంలో పెరిగిన మంది నన్నే మర్చిపోయావు. ప్రాణానికి ప్రాణంగా సమానంగా చూసుకుని ఆ రాజేశ్వరిని మర్చిపోయావు అంటే నువ్వు లెక్క చెప్పలేను. పోనివరా, అందులో ఈ లోకం ఇలా పోతుంది, పోనీ. అమ్మా అమ్మా, అయితే నాకు ఇంకో అమ్మ కూడా ఉందన్నమాట. ఏమోనమ్మా, నాకు తెలిసింది మాత్రం రాజేశ్వరి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అన్నట్టు మరిచిపోయాను, నువ్వు రాజేశ్వరిని తొడ మీద కూర్చోబెట్టి ఫోటో తీయించుకున్నావు చూడు. ఆ ఫోటోని పెద్ద సైజ్ చేసి ఫోటో స్టూడియోలో పెట్టున్నాడు రావాడు. ఇలాంటి దంపతులు ఎక్కడ చూడలేదు వాడు నాతో చెప్తే. ఆ గొప్పతనం విని నేను చూద్దామని మళ్ళీ వచ్చాను రా. ఎందుకు చెప్పుకోనే కాపురానికి వచ్చి ఇన్నే లేని ఒక్క ఫోటో నాతో తీసుకున్నారా? మాట్లాడి బెల్లం కొట్టి పోయినా చెప్పండి, నా తర్వాత ఎక్కడ ఉంచారు? ఏదో చిన్నాడు ముద్ద మాట్లాడుతున్నావు, నేను వచ్చాను. ఆమె నేర్పిస్తున్నావు, నువ్వు నేర్పిస్తున్నావు, ఏమిటి రా ఇట్లాంటి విషయాలు మాత్రం నేను చూడలేము. ఇంతకీ నాకు తెలియపోయింది ఆ అమ్మాయి రాజేశ్వరి గారిది. సరే అమ్మా, ఇంతకీ వీడెవడో నాకు తెలియదు, ఉన్న కాసేపట్లో నువ్వు కొంపలు అంటించేసి వెళ్ళిపోతున్నాడు. నీ అడ్రస్ కనుక్కుని నీ సంగతి చూస్తాను రా. ఇప్పటికే ఆఫీసు గంట లేట్ అయిపోయింది. అయ్యో చెప్పాడు అయ్యో రా రాజేశ్వరి 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 అనుగ్రహించాలి అనుగ్రహించాలి తప్పదు. ఏ బాబు, తప్పు ఒప్పు నేను మీ దాసుడు, దాసుడు తప్పులు దండంతో సరేను. మీరు నన్ను క్షమించాలి బాబు, మీరు క్షమించారని దాక నేను మీ పాదాలు వదిలిపెట్టు. కడుపు నిండితే కళ్ళు కావరం ఎక్కుతారా? అన్నం పెట్టించేదనే కరుస్తారు. అన్ని పోగొట్టుకుని మీ పాదాల దగ్గరకు వచ్చాను బాబు. నాకింత ముష్టి ఏంటి బాబు? బాబు పుట్టినే వద్దు, నా బొమ్మలు తీసుకుని మీ చిత్తం వచ్చిన తీవండి. ఇదేమి అడగను అడగను బాబు. బాబు మీ విగ్రహాన్ని చేసి తీసుకొచ్చారు బాబు. నీ తమ్ముడు విగ్రహాన్ని తీసుకొచ్చి నాదంటావా? జరిగిపోయింది బాబు, ఇంతకాలం వాడే నా మనసులో మెదులుతున్నాడు, అందువల్ల జరిగిన పొరపాటు బాబు, నన్ను క్షమించండి. రాస్కల్, నన్ను అవమానపరుస్తావా? బాబు వాడే లేకుండా పోయాడు, వాడి బొమ్మ మీద మీకు ఎందుకు బాబు ఇంత కోపం? ఎందుకు? ఏమిటి చూడండి, ఎవడో నువ్వు? నేనెవరైతే నీకెందుకురా? నీ మేలు కోరేవాడిని.
నీ పేరు ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు కదా? అవును. నీ భార్య పేరు రాజేశ్వరి కదరా? అయితే రేపో మాపో నీ పెళ్ళాన్ని ఒకడు లేవ తీసుకుపోతాడు. ఆవేశపడతారా అర్భకుడ? అయ్యదేవులను అబద్ధాలను లోపలికి పోతారా? నీ కాపురాన్ని మేము నిలబడతాం. కూర్చోరా అర్భక, కూర్చో కూర్చో. పక్కింటి పోలయ్య నీ పెళ్ళం మీద కన్ను వేశాడురా. నీకులా తెలుసు స్వామి? మాకు తెలియందంటూ ఏమీ లేదు. త్రికోల వేదులం రాజేశ్వరి రాజేశ్వరి అంటూ జపం చేస్తున్నాడో లేదో వాడు. అమ్మయ్యో దగ్గరికి రా, అనుగ్రహించు. దేవి దేవి అంటూ నీ కళ్ళల్లోకి గుర్రిలా చూశాడో లేదో. నాకెందుకు చెప్పలేదు? కాళ్ళు చేసి చూస్తారా అర్భక? రేపటికి పోలయ్య నిష్ట ముగిస్తాడు. పసుపు కుంకుమలతో మంత్రించిన మామిడి పళ్ళతో వస్తాడు. వచ్చి రోగం లేని భార్య చేతుల్లో పెడతాడు. పెట్టి పెట్టక ముందే వాడికి ఎదురయ్యి వాడిని తన్నాడు. కుయ్యో ముర్రో ఉన్నా సరే కుక్కల బాదాలి, పళ్ళు రోడ కొట్టాలి, తెచ్చిన పళ్ళు నేల పాలు చెయ్యాలి. అర్థమైందా? నాకు బలం లేదంటే స్వామి. ఆ బలం ఏదో మేమిస్తాము రా, చెయ్యని. నా బలం నా మీద ఉపయోగించుకురా, ఆ బలం ఏదో వాడి మీద ఉపయోగించు. మంత్రించిన మామిడి పళ్ళు జ్ఞాపకం ఉంచుకో. పాలయ్యా, ఓ పాలయ్యా. ఏం తాతా? ఏమయ్యా, నువ్వేనా పోస్ట్ మ్యాన్ పాలయ్యవే? అవును నేనే. బాబు నేను ఆఖరి బస్సు పెనుమంట వెళ్ళిపోవాలి. మా అమ్మాయి రాజేశ్వరికి మామిడి పళ్ళు బాబు. రాజేశ్వరా? అదే బాబు, మీ ఇంటి పక్కన కొత్తగా కాపురానికి దిగలే ఆ పిల్ల నా పెద్ద కూతురు బాబు. అట్లాగే తాత? దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. మా దొడ్లో చెట్టు కాయలు జాగ్రత్తగా ఇవ్వాలి బాబు. నువ్వే ఇవ్వాలి. సంచి మర్చిపోయినా మామిడి పళ్ళు మాత్రం మర్చిపోకూడదురా బాబు. సంచెత్తుకు మర్చిపోతాను, అన్ని ఇచ్చేస్తాను. నీ వేళ నీకు సుమే జరుగుతుందిరా. ఎల్లు బాబు. రాజేశ్వరి తల్లి, రాజేశ్వరి నా దీవెలు నీకెప్పుడూ ఉంటాయిరా. రైట్ రైట్, పోయా పోయా పో. నీ పెరిమిటర్ రావడం దగ్గర పో పో. చెప్త చెప్త నీ సంగతి. రాజేశ్వరి రాజేశ్వరి. రామ రామ, ఎంత ఘోరం! ఆ మనిషిని తెచ్చి పక్కింటారా పెట్టుకున్నాడా? రాని చెప్తాను. రాజేశ్వరి, నీకు ఇద్దామని ఒక సరుకు తెచ్చాను చెప్పగలవా? నాకెలా తెలుస్తుంది? చెప్పలేవు. నీకు మామిడి పళ్ళు ఇష్టమని ప్రేమతో తెచ్చా. ప్రేమతో తెచ్చారా? మంత్రించిన మామిడి పళ్ళు నీ దగ్గర ఉంటే మంత్రాలు గిరుగుడు నా దగ్గర ఉందరా? ఇదేం కర్మ? కర్మ పక్కవాడి పెళ్ళాన్ని కాజేయాలనుకుంటే కర్మేరా? పెళ్ళం ఏమిటి, కాజేయడం ఏమిటి? వాళ్ళ నాన్న మా అమ్మాయికి మరీ మామిడి పళ్ళు ఇస్తే తెచ్చాను. మా నాన్న తెచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఆ వల్ల కట్టాల్సి నీ కోసం వచ్చినట్లు. ఇంకేంత గడ్డి తెరవలేదు. డబ్బున్న వాడిని
పక్కవాడిని చేసి ముక్కు మూత ఏకం చేస్తావా? చూసావన్నా తలక ఏమిటి ఇదంతా నువ్వు చేసిందా? నేనే ఆ ముసలివాడిని, నేనే ఆ పళ్ళ పరమదామైన నేనే, ఆ గంగర దేవుడిని నేనే, ఆ మామిడి పళ్ళు ఇచ్చింది నేనే, నీ ఒళ్ళు హోనం చేయించింది కూడా నేనే. నువ్వా? అదో అదో కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, ఏడుస్తావు నీకు. ఆ ఫైల్ మనకు రమ్మంటాను. ఇంకెందుకు బంగారా?